మనం విశాఖ ఇండస్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం గంట క్రితం సరిగ్గా 12 గంటలైంది 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ సమయంలో అయితే ఇండస్ హాస్పిటల్ లో మంటలు చెలరేగాయి అయితే భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దగ్గరే సుమారు 40 మంది పేషెంట్లు అయితే లోపల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లు అయితే లోపల ఉన్నారు వాళ్ళంతా హుటాహుటన పక్కనే ఉన్న మెడికల్ హాస్పిటల్ అయితే తరలించారు మనం చూస్తున్నప్పుడు దట్టంగా కమ్ముకున్న ఈ పొగ పొగ ఏదైతే ఉందో మొత్తం అదంతా ఫైర్ యాక్సిడెంట్ సంబంధించింది ఇండస్ హాస్పిటల్ లో జయదాంబ జంక్షన్ లో ఉన్న ఈ ఇండస్ హాస్పిటల్ అయితే ఈ ప్రమాదం అయితే జరగడం అయితే సంభవించింది అయితే ఇక్కడ 40 మంది పేషెంట్లు ఈ హుటాహుటన పక్కనే ఉన్న మెడికల్ హాస్పిటల్ అయితే తరలించారు మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ ఆడవడంతా హాస్పిటల్ సిబ్బంది అయితే నిచ్చెలతో మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ అయితే తరలిస్తున్నారు ప్రధానంగా గ్లాసులు అయితే పగిలిపోయి ఫైర్ యాక్సిడెంట్కి తగ్గట్టుగా గ్లాసులు అవి అయితే పగిలిపోవడం అయితే జరిగింది వాళ్ళందరినీ క్షేమంగా అయితే కిందకు దించి పక్కనే ఉన్న మెడికల్ హాస్పిటల్ అయితే తరలించారు అయితే ప్రధానంగా ఇది ఫైర్ యాక్సిడెంట్ దేనివల్ల అయింది ఎందుకు అయిందని చెప్పి అయితే ఏ కారణాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే వీళ్ళంతా షార్ట్ సర్క్యూట్ అయితే అంటున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ ఇంత పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగి అని చెప్తున్నారు చూడొచ్చు పబ్లిక్ అంతా చాలా గుమ్ముగూడి అయితే ఉన్నారు ఈ ఇన్సిడెంట్ని అందరూ అయితే అవాక్ అయ్యారు ఇక్కడ ఈ జరిగిన చిన్న ఇన్సిడెంట్లు అయితే మనకి ఈ చాలామంది క్షతగాతులు అయితే ఉండడంతో సరే సరే ఏమైంది సార్ అసలు ఈ డాక్టర్లు కూడా అయోమయం పరిస్థితుల్లో పరిగెడుతున్నారు పేషెంట్ సంబంధించిన వాళ్ళంతా చూస్తున్నారు చూడొచ్చు ఇప్పుడు ఫైర్ ఇంజిన్ చాలా ఫైర్ ఇంజిన్ హుటాహుటన అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నాయి మనం విజువల్స్ లో చూడొచ్చు ఈ ఫైర్ ఇంజిన్స్ అవి చాలా మంది చుట్టుముట్టి ఈ ఫైర్ ఇంజిన్స్ మంటలు ఆరిపోయే ప్రయత్నంలో అయితే ఉన్నారు అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏ పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఉన్నారు అయితే ప్రధానంగా మనం చూడొచ్చు మెయిన్ ప్రధానంగా ఒక హాస్పిటల్ అయితే దీనికి సంబంధించి ఫైర్ నామ్స్ అయితే ఉండాలి ఫైర్ నామ్స్ అయితే లేవు దీనికి సంబంధించి ఎటువంటి ఫైర్ నామ్స్ లేకపోవడంతో హుటాహుటిని హాస్పిటల్కి ఉన్న అద్దాలు అయితే పగలగొట్టి వీళ్ళందరినీ బయట తీసుకురావడం అయితే తెలిసింది చూడొచ్చు మన విజయలో చూడొచ్చు అద్దాలు ఏదైతే పగిలిపోయి ఉన్నాయో అవన్నీ అయితే పగిలిపోయి ఉన్నాయి దీనివల్ల అంటే ఫైర్ నామ్స్ లేకపోవడం ఇవన్నీ పగలగొట్టి హుటాహుటిన ఫైర్ స్మోక్ అంతా బయటకైతే వస్తుందన్న నేపథ్యంలో గ్లాసులు అయితే ఉన్నారు అయితే ఇవంతా ఫైర్ నామ్స్ అయితే ఉంటే ఇటువంటి ప్రమాదం అయితే జరగదని చెప్పి ఇక్కడ స్థానికులు కానీ మిగతా వాళ్ళు కానీ అయితే అనుకునే పరిస్థితి అయితే ఉంది కాబట్టి వీళ్ళు నిచ్చులను అవి వేసుకొని అయితే మొత్తానికి ప్రధానంగా లోపల ప్రవేశించి ఆ పొగంతా బయటకు వచ్చేటట్టు అద్దాలు అయితే పలుకొడుతున్నారు ఏదైనా ఫైర్ నామ్స్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది ఫైర్కి సంబంధించి జాగ్రత్తలు పాటిస్తే ఇంత ఘోరం అయితే జరగదని చెప్పి ఇక్కడ ఫైర్కి సంబంధించిన వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఏదైనా ప్రమాదం ఎందుకు జరిగింది ఏ విధంగా జరుగుతుందని చెప్పి పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే చేరుకొని ఆరా తీస్తున్నారు ఎవరి పని వాళ్ళు ఉన్నారు ఫైర్ ఇంజిన్స్ పోలీస్ సిబ్బంది అయితే భారీగా మోహరించి ఇక్కడ సహాయక చర్యలు అయితే పాల్గొన్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ ఇండస్ హాస్పిటల్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది